సో ఈ రోజు దసరా కదండి, అందరికి ముందుగా హ్యాపీ దసరా. సో దసరాకి అని చెప్పేసి మా తమ్ముడు వచ్చాడు. సో వీడియో అయితే ఇంకా ఎగ్జాక్ట్లీ వీడియో తీయడానికి బళ్ళు కట్టడానికి వచ్చాడు అండి. చెప్పలే మరలా. సో అదండి మా పూజ అయిపోయింది, ఇప్పుడు హాయ్ చెప్తున్నాం. సో ఇంకా కంటిన్యూ అవుతుంటది, చూస్తుండండి. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు, ఫోన్ నంబర్ 7095985111. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. ఎట్లున్నా తెలుసా? ఇప్పటి దాకా ఏం చేయలే, వీడియో అని కానీ పోయి పూలు పెడుతుంది. పూజ అంటే ఎవరు చేసినా నువ్వనేనా? అది కూడా వీడియో తీస్తే ఎవరు చేసిన తెలుస్తుంది. పట్టుకోగలవు నీ బండి పెట్టింది బాగా, బండి పెట్టండి. సర్లే ఉంటాను నేను గన్నరా. సో నేనైతే అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తాను. సో ఇదంతా ఏంటంటే మా ఇంటి ముందు అనమాట, ఫస్ట్ మా ఆంటీ వాళ్ళు చేసేసారు, ఆ తర్వాత ఇంకా మేము మా వెహికల్స్ పెట్టేసి పూజ చేస్తున్నాము. ఆయుధ పూజ అంటాం కదా, సో ఆయుధ పూజ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇంట్లో అంతా కూడా పూజ అయిపోయింది. బట్ ఏంటంటే నాకు వీడియో తీయడానికి కుదరలేదు, తీయడానికి అంటే అందరూ పడుకున్నారనమాట. సో సర్లే అని చెప్పేసి నేను ఇంకా పూజ చేసేసుకున్నాను. ఇంకా త్వరగా రెడీ అయిపోయాను. ఇది దసరాకని తీసుకున్నాను అందుకనేసి ఇంకా మార్నింగే శారీ వేసేసుకొని హ్యాపీగా పూజ అయితే చేశాను. సో పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది. అండ్ మీతో ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, మైసూర్లో దసరా అంటే సూపర్గా జరుగుతుంది అని చెప్పేసి. సో అంతా కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత బాగుంటుంది. మీరు కూడా చూడండి. అంటే మైసూర్లో లేని వాళ్ళు కూడా ఈ వీడియోలో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. సో ఆ క్లిప్స్ అన్నీ కూడా నేను ఖచ్చితంగా పెడతాను. చూసి తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే 3 ఇయర్స్ తర్వాత ఇంత గ్రాండ్గా చేశారంట. సో అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో ఇక నేను చుట్టూ తిరిగి అన్నిటికీ బొట్లు పెట్టేస్తున్నాను. అంటే ఒకరు గంధం పెడితే ఒకరు బొట్లు పెడుతూ ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా హెన్షిక మాతో పాటు లేచి స్నానం చేసి రెడీ అయ్యేసి ఎంజాయ్ చేస్తుందనమాట. సో ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. మీరు మైసూర్లో సంబరాలన్నీ చూడాలి అంటే కనుక అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ వీడియోలో నేను వేసుకున్న శారీ వచ్చేటప్పటికి అరణ్య కలెక్షన్ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నానండి. సో చాలాసార్లు వినే ఉంటారు కదా ఈ కలెక్షన్ నేమ్. సో ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గరే తీసుకున్నాను. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుందండి. సో నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ పేజ్ లింక్ అయితే ఇస్తాను. సో నేను వేసుకున్న శారీ వచ్చేటప్పటికి సాఫ్ట్ సిల్కీ కాంజీవరం పట్టు శారీ అనమాట. ఇదే కాకుండా ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయండి. వన్స్ మీరు వాళ్ళ ఇన్స్టా పేజ్ని ఫాలో అయినట్లయితే వాళ్ళ దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉంటుంది ఏంటి అన్నది మీకు అయితే ఒక ఐడియా అయితే వస్తుంది. సో వెంటనే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వాళ్ళ ఇన్స్టా పేజ్ని ఫాలో చేసి మీరు కూడా హ్యాపీగా తీసేసుకోండి.
వాయిస్ ఓవర్ ఇస్తావా వెనకాల నుండి? వాయిస్ ఓవర్ ఇస్తావా? చుట్టూ తిరగాలి అది తిరిగి నూట ఇరవై చెప్పాడు అంకుల్కి నూట ఇరవై లేదా ఎనభై లేదు నూట ఇరవై నూట నలభై ఎనిమిది జేజ్ మొక్క ఫస్ట్ తినలే తర్వాత మొక్క తిను ఇప్పుడు జేజ్ మొక్క అండి జేజ్ మొక్క ఎంత ఉంది అది అదేంటది చూడు చేస్తుంది జేజీ జేజీ ఇటు డాడీ చూసే తిన్ను కొడతా నీకు ఎవరు రాయ తీసుకొస్తా అందరు వేసి మొక్కండి ఇది అక్షంతలు చూడదు నాకెవలే చూస్తున్నావా వీడే చేస్తున్నా కదా ఈ కార్ మొక్కరా అన్నిటి ఫోన్ వస్తుంది అవేరా నెయిలేస్ ఆవుకి ఆడికి అలవాటు కదా ఏడు రత్న బండికి వద్దు రారా ఏ మే మంచిగేరా ఏంటి కొత్త
చూడు అన్నిటికి పడ్డది. వచ్చే సంవత్సరం పెళ్ళి, రెండో పెళ్ళి రాజేష్ కి. ఫస్ట్ పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ, అయిపోయి పవర్ లే. వద్దు వద్దని వద్దు 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 ఏలుగని ఏమన్నా నాటకం చేస్తున్నా ఏమన్నా బాబు అన్నాడు పడా. సంతు నువ్వు నడిపోవారా? ఫ్రెండ్స్ ఇప్పుడు బంధువులకి అన్నిటికి పూజలు అయితే అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ పొరుగులు స్వీట్ అవన్నీ ఇచ్చారనమాట. సో మేము కూడా అలాగే ఇస్తున్నాం. ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళు స్వీట్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళారు. మా తమ్ముడు నాకు వీడియో తీయడానికి ఉండిపోయాడు పాపం. అదరా ఎట్లా ఫీల్ అవుతున్నాడు మైసూర్ వచ్చినందుకు? అదృష్టం, ఇంత అదృష్టం ఎవరు రాకూడదు పాపం. ఫ్రెండ్స్ వాడు వాడు లేకపోతే నన్ను నాకు ఎవ్వరు వీడియో తీయకపోతుండే. సో ఓకే, నేనైతే ఇక్కడ ఇచ్చేసి వస్తాను. వస్తానికైతే ఇది చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంట్లో మా తమ్ముడు నేనే ఉన్నాము. మా పాప పైన ఉంది, తింటుంది వాళ్ళతో పాటు. సో ఇప్పుడు ఏంటంటే నేను టిఫిన్ చేశాను. ఇది ఏంట్రా ఏం చేశాను? 20 రూపీస్ బయట ఉన్నారు. అవును ఫ్రెండ్స్, అసలు అంటే టైం లేకుండా పూజ అయింది. అందరికీ ప్రసాదాలు పంచి వచ్చినప్పటికీ చాలా టైం అయిపోయింది అనమాట. ఇంకా నేను మార్నింగ్ మార్నింగ్ శారీ కట్టుకోవడమే చాలా ఎక్కువ. ప్రసాదం నేను చేశాను మరి, అరటిపళ్ళు అన్నీ నేనే చేశాను. మా తమ్ముడు డ్రెస్ సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్, చూసారా? సరే సరే, ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మేము టిఫిన్ చేస్తున్నాం. ఇక్కడ బాత్ అంటారు మన దాంట్లో, వెజ్ ఏదో అంటారు, బగారా రైస్ అంటారు. సో ఓకే, ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ ఇంట్లో అయితే పండగ అంతా అయిపోయింది. ఇప్పుడు అలా అంటే బయటికి అంటే నేను రెగ్యులర్గా ఇక్కడికి వచ్చే రీల్స్ ఫొటోస్ అవి దిగుతూ ఉంటాను అనమాట. ఇంటికి ఒక 1 మినిట్ అంతే. సో ఇక్కడ చాలా బాగుంటుంది, అందుకనేసి అలా దిగడానికి వచ్చాను. అందం అంటే శారీ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది, అందుకనేసి అలా కొన్ని రీల్స్ అలా దిగేద్దాము అన్నట్లుగా వచ్చాను అనమాట. చూసారా, లొకేషన్ అయితే భలే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇది నేను వచ్చాను. మా తమ్ముడు నేను వచ్చామన్నమాట, మా తమ్ముడు తీస్తున్నాడు. మళ్ళీ ఐఫోన్ మర్చిపోయి మళ్ళీ వెళ్ళి తీసుకొని రావడానికి వెళ్ళాడు. సో ఈలోపు ఖాళీగా ఉన్నాను కదా అన్నట్లు అలా తిరుగుతూ తిరుగుతూ ఉన్నాను అనమాట. వాడు వచ్చాక ఇంకా కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఇంక ఇక్కడ నుంచి అయితే చూడండి ఎంత గ్రాండ్గా చేస్తారో మైసూర్లో. ఎంతమంది అసలు స్టేషన్ నుంచి బయటకు వస్తున్నారు అంటే ఇదంతా చూడటం కోసం అని చెప్పి బయట బయట స్టేట్స్ నుంచి అయితే వస్తున్నారు. సో చాలా అంటే చాలా బాగా చేశారండి. సో వీడియోని అయితే ఇప్పుడు ఇంకా స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది మైసూర్లో దసరా అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. Yeah!
చూస్తున్నారు కదండి ఎంత బాగా జరుగుతుందో అనేసి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదంతా వీడియోస్ నేను తీయలేదు అండ్ నేను అక్కడికి వెళ్ళలేదు కూడా, ఎందుకంటే పాపతో అంత జనాల్లో చాలా కష్టం అని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళలేదు. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్ళి అన్ని వీడియో క్లిప్స్ అయితే తీసి నాకు షేర్ చేశారు. సో తనకైతే థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను, ఎందుకంటే నేను వెళ్ళకుండానే నేను అన్ని చూశాను, మాతో పాటు మీకు కూడా అన్ని షేర్ చేశాను మైసూర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో వీడియో అయితే ఇది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. చూసారు కదా ఈ శారీ డీటెయిల్స్, అరణ్య కలెక్షన్స్. సో చాలా అంటే చాలా బాగుంది, రెగ్యులర్గా నేను ఈ అక్క దగ్గర తీసుకుంటూ ఉంటాను. సో మీకు కూడా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, హ్యాపీగా మీరు కూడా జాయిన్ చేసి తీసేసుకోండి. సో వీడియో అయితే ఇది, దసరా ఏం లేదు, ఇంట్లో ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.